ఈనంతకైన నైట్ వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీబీఎంస వాళ్ళు ఎక్కడ చిన్న గోడ ఏదో పేదలు కట్టుకున్న గోడ కొంచెం బాగా ఏంటంటే జస్ట్ కెమెరాలో పెట్టలేదంటూ మాకు తెలియదు. ఓకే, ఇంజక్షన్ ఆకు ఉంటుండగా ఇంజక్షన్ ఆకు మొత్తం సర్వ్ చేయడం జరుగుతుంది సార్. చూడండి, ఇంజక్షన్ ఆకు నాకు అందుకోలేదు సార్. దట్ ఒకే ప్లేస్ చూడండి, 30 మీటర్ల బిల్డింగ్ లో లాస్ట్ 5 మీటర్లోనే 50 టన్ లోడ్ పడుతుంది. ఇబ్బంది కట్టేస్తున్నాడు, ఏమన్నా సపోర్ట్ ఏం లేకుండా మంది లేబర్ని ఒక 10 మందిని సోషల్ ఎలిమెంట్ వర్కర్స్ని పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఓనర్స్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న కారణంగా మేము వేరే చోట ఉండటం ఉన్నా ఇమీడియట్గా స్పందించలేము. అయినప్పటికీ కోర్టు ఆర్డర్ను కూడా ఆయన ధిక్కరించి కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఈసీపీ గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గరికి, ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి, సీసీపీ మేడం వచ్చిందా మేడం గారి దగ్గరికి ఇంచుమించు రోజు వెళ్తూనే ఉన్నాం. వెళ్ళినా సరే వాళ్ళ స్పందన మాత్రం ఏమాత్రం వాళ్ళు ఆఫ్ చేసే పరిస్థితులు కూడా లేదు. చేసుకొని 50 టన్ను లోడ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేశాడు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళి చూసి వర్క్ ఆఫ్ చేయించాం. వర్క్ ఆఫ్ చేయించిన తర్వాత ఒక రోజు ఆపడి 2 రోజులు మళ్ళీ రీస్టార్ట్ చేశారు. రీస్టార్ట్ చేసిన వెంటనే మేము కమిషనర్ గారి ఆన్లైన్ రిపోర్ట్ ఒకటి డీసీపీ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఆ నోటీస్లో పెట్టి ఆఫ్ చేయమని కోరేవాళ్ళు. కోరినా సరే ఆయన పని కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాడు. పని కంటిన్యూ చేసుకుంటుంటే 6వ తారీఖు జూన్ని నేను కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని సీసీపీ గారికి రాశారు. వెంటనే సీసీపీ గారికి కలిసాము. సీసీపీ గారేమో ఏసీపీకి డైరెక్ట్ చేస్తూ మళ్ళీ రాసి మమ్మల్ని కల్పించారు ఏసీపీ గారి దగ్గర. ఏసీపీ గారు చుట్టూ ఇన్స్పెక్టర్ చుట్టూ ఇంచుమించు 20 రోజులు తిరుగుతూనే ఉన్నాము. ఏం యాక్షన్ అయితే లేదు. దాని మీద మేము కోర్టులోని లాస్ట్ ట్యూస్డే ఒక ఇంజెక్షన్ ఆర్మ్ ఇంటర్ మార్కెట్ తీసుకున్నాం.